హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు ఫిర్జాద్గూడ భవానీ నగర్ కాలనీలో 30 ఫీట్ల రోడ్డుకి నార్త్ ఈస్ట్ కార్నర్లో మనము 100 గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ సేల్ తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మున్సిపల్ పర్మిషన్ తీసుకొని, G+1 పర్మిషన్ తీసుకొని G+1 కట్టించారు. ప్రైజ్ వచ్చేసి ఇక్కడ మనకి 1,05,00,000 చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో, మీ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోకూడదు. డైరెక్ట్గా స్క్రీన్ పైన ప్రాపర్టీకి సంబంధించిన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు కాల్ చేసినట్లయితే ప్రైస్ అనేది నెగోషియేట్ చేసిస్తారండి. ఇప్పటివరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తామండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్నటువంటి కార్నర్ బిట్టు, ఇది వచ్చేసి 30 ఫీట్ల రోడ్డుకి ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకి 100 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. సైజ్ వచ్చేసి మనకి 25x36 అంటే 100 గజాలు అవుతుందండి. 100 గజాల్లో మనకి G+1 పర్మిషన్ తీసుకొని G+1 కట్టించిన ఇల్లు చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనం ర్యాంప్ చూపిస్తున్నామండి. ర్యాంప్ అండ్ గేట్ చూసుకున్నట్లయితే చాలా స్టాండర్డ్గా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రోడ్ కంటే మనకు ఆల్మోస్ట్ 1.5 ఫీట్ హైట్ తీసుకొని ర్యాంప్ వేయడం జరిగిందండి. వర్షాకాలంలో అట్లాంటి వాటర్ అట్లా రాకుండా ఫ్యూచర్లో మనం సేఫ్ సైడ్గా ఉండే విధంగా మనకి చాలా హైట్గా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తారండి. ఏ విధంగా ఇల్లు కట్టించారనేది పూర్తిగా నేను వివరిస్తానండి. ఇప్పుడు వచ్చేసి మనం నార్త్ వైపు ఉన్నటువంటి మెయిన్ గేట్ ద్వారా లోపలికి రావడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పెద్ద సైజు కార్ పార్కింగ్ చేసుకునే విధంగా మనకు పార్కింగ్ వేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి పార్కింగ్లో ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రనైట్ తోటి ఇచ్చారు, పట్టీలతోటి. పైన చూసుకున్నట్లయితే సీలింగ్ వచ్చేసి మనకి UPVC సీలింగ్ చేయించడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు ఉన్నటువంటి ఒక చిన్న గేట్ మీకు చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఇంటికి సంబంధించిన బోర్ ఇక్కడ ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటికి సంబంధించిన వాటర్ స్టోరేజ్, వాటర్ సంప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ వాస్తు ప్రకారంగా మనకి ఇక్కడ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇల్లు. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనేది మనకి నార్త్ వైపు అవుతుంది. మెయిన్ డోర్కి వాడినటువంటి చౌకోట్ అనేది మంచి క్వాలిటీ స్టాండర్డ్ వుడ్ తోటి మనకి టేక్ వుడ్ తోటి చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్కి చూసుకున్నట్లయితే ఒక గోల్డెన్ కలర్ పట్టితోటి నీట్గా మనకి ఫినిషింగ్ ఉన్నటువంటి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వాస్తు ప్రకారంగా మనకి ఈస్ట్ వైపు ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఆ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డోర్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక మెట్టులాగా మనకి ఒక హైటు ఉండే విధంగా మనకి వేయడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక చిన్న బాత్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియంట్గా బయట వైపు ఉన్న వాళ్ళు వాడుకోవడానికి ఒక బాత్రూమ్ ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇది వాష్ ఏరియా కింద వాడుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ ఏరియా దగ్గర వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ప్రైస్ అనేది 1,05,00,000 చెప్తున్నారండి. మీకు నెగోషియేషన్ చేసి ఇవ్వబడుతుంది. డైరెక్ట్గా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి. అండ్ ఇక్కడ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మెట్ల పైన వచ్చేసి మనకి గ్రనైట్ తోటి మనకి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ దిమ్మలు చూసుకున్నట్లయితే మనకి చాలా స్టాండర్డ్గా గేట్కి సంబంధించిన దిమ్మలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం నార్త్ వైపు ఉన్నటువంటి ఆ మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫ్లోరింగ్ అంతా నీట్గా చేయించడం జరిగింది. వైట్ కలర్ మార్బల్స్ తోటి నీట్గా మనకి సఫిషియంట్గా ఇక్కడ హాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆయన పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి స్విచ్ బోర్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు టీవీ అట్లా పెట్టుకోవడానికి ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి హాల్కి అటాచ్ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి 9 ఫీట్ వరకు టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి సఫిషియంట్గా ఒక మంచి మీడియం సైజు బెడ్ వచ్చే విధంగా ఇక్కడ ఆ ప్లేస్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సఫిషియంట్గా షెల్ఫ్లు ఇచ్చారు అండ్ సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ వర్క్, ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఆ కిచెన్ చూపిస్తామండి. కిచెన్లో వచ్చేసి మనకి సఫిషియంట్గా షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ కిచెన్ ఆ ప్లేస్ అనేది మనకి చాలా స్పేసియస్గా ఉందండి. ఇక్కడ వెంటిలేషన్ బాగుండే విధంగా మనకి విండో ప్రొవైడ్ చేస్తారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి సజ్జా ప్రొవైడ్ చేస్తున్నారు. సఫిషియంట్గా మనకి షెల్ఫ్లు ఇస్తున్నారండి. అండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉందండి. దీని మీద వచ్చేసి మనకి గ్రనైట్, బ్లూ కలర్ గ్రనైట్ తోటి మనకి ప్లాట్ఫామ్ చేయించడం జరిగింది. అండ్ అదేవిధంగా వచ్చేసి మనకి కిచెన్కి దగ్గరలో వచ్చేసి మనకి పూజా యూనిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి గోల్డెన్ పట్టీతోటి ఒక టైల్స్ వేసేసి గోల్డెన్ పట్టీ ఇవ్వడం జరిగింది, ఒక షెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే
ఇక్కడ పూజ యూనిట్ సంబంధించినటువంటి వాల్కి అండ్ కిచెన్ కి సంబంధించిన వాల్కి మనకు ఆల్మోస్ట్ ఒక 2 ఇంచుల గ్యాప్ అనేది వదలడం జరిగింది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తామండి. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK తో మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 2 BHK తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు సేమ్ మనకి మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది అండ్ సఫిషియంట్ గా సెల్ఫ్లు ఇచ్చారు అండ్ విండో ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. పైన చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ వర్క్ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి సఫిషియంట్ గా స్పేసెస్ తో వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK చూపిస్తామండి. ఇది వచ్చేసి స్టెప్స్ ద్వారా మనం పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం మెట్ల ద్వారా ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసి చూసుకున్నట్లయితే బాల్కనీ ఏరియా మనకు ఆల్మోస్ట్ ఒక 7 ఫీట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఆ గ్రానైట్ తోటి మనకి ఫ్లోరింగ్ ఇచ్చారండి, మంచిగా నీట్ గా డిజైన్ తోటి ఇచ్చారు. అండ్ మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే మనకి నార్త్ వైపు ఇచ్చారు అండ్ ఇక్కడ వాడినటువంటి వుడ్ అనేది చాలా క్వాలిటీ వుడ్ తో వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వుడ్ కార్వింగ్ చూస్తే మీకు అర్థమవుతుందండి, నీట్ గా మంచి డిజైన్ తోటి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్స్ అండ్ టైల్స్ తోటి పట్టి ఇవ్వడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా మనకి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా సెట్ బ్యాక్ చూస్తున్నారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK చూపిస్తున్నామండి. ఆ మెయిన్ డోర్ వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది అండ్ పైన చూసుకున్నట్లయితే సీలింగ్ వర్క్ మనకి UPVC తో చేయించడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK చూపిస్తున్నామండి. మనం నార్త్ వైపు ఉన్నటువంటి మెయిన్ డోర్ ద్వారా లోపలికి రావడం జరిగింది. ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి నీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి అండ్ మంచి బ్లూ కలర్ పట్టితోటి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే పెద్ద సైజు టీవీ పెట్టుకునే విధంగా మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి పట్టి ఇవ్వడం జరిగింది. పవర్ సాకెట్ మీరు చూస్తున్నారు అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి మంచిగా డిజైన్ తోటి మంచి డిజైన్ తోటి మనకి పాల్ సీలింగ్ చేయించడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు వాస్తు ఉండే విధంగా మనకు ఒక ఈస్ట్ వైపు మంచి వెంటిలేషన్ ఉండే విధంగా ఒక విండో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా వచ్చేసి ఇది డోర్ గుడ్క మనకి ఈస్ట్ వైపు అవుతుందండి. ఇది వచ్చేసి ఈస్ట్కు డోర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ఇచ్చారండి. ఈ షెల్ఫ్లు మీరు గమనిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మీరు పాల్ సీలింగ్ కూడా గమనిస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి కిచెన్ చూపిస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కిచెను సఫిషియంట్గా పెద్ద సైజ్ కిచెన్ ఇచ్చారండి. ఇక్కడ వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ సఫిషియంట్గా షెల్ఫ్లు అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసుకున్నట్లయితే సజ్జ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ అండ్ వాస్తు ప్రకారంగా మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండ్ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి సేమ్ మనకి పూజ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది అండ్ గోల్డెన్ పట్టి ఇవ్వడం జరిగిందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తామండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనేది ఆల్మోస్ట్ మనకి ఒక పెద్ద సైజు, ఒక బిగ్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత ఇటు తిరగడానికి కూడా ప్లేస్ ఉండే విధంగా మనకి చాలా స్పేసెస్గా బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి సేమ్ మనకి మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సఫిషియంట్గా సెల్ఫ్లు ఇచ్చారు అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా ఒక విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అట్లా సామాన్లు పెట్టుకోవడానికి ఒక సజ్జ ప్రొవైడ్ చేస్తున్నారు. పైన చూసినట్లయితే సీలింగ్ వర్క్ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్గా ఇచ్చారు అండ్ వాష్రూమ్లో వాళ్ళకి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ చేసుకొని హాల్లో ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నాము. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి మనకి టైల్స్ ఇవ్వడం జరిగిందండి. పవర్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి హాల్కి అటాచ్డ్ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. దీంట్లో వచ్చేసి మనకి మంచి క్వాలిటీ టైల్స్, నీట్గా డిజైన్ఫుల్ టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు, యాంటీ స్కిడ్ టైల్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి ఫ్లోరింగ్ వచ్చేసి మనకి సేమ్ మార్బల్స్ తోటి ఇవ్వడం జరిగింది. వైట్ కలర్ మార్బల్స్ అండ్ బ్లూ కలర్ పట్టితోటి. కొంచెం క్లీనింగ్ లేదండి, క్లీనింగ్ అయిన తర్వాత నీట్గా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ సఫిషియంట్గా పెద్ద సైజు షెల్ఫ్లు ఇచ్చారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేస్తారు. పైన చూసుకున్నట్లయితే సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఒక విండో ఇచ్చారండి, వెంటిలేషన్ ప్రకారంగా చాలా మంచిగా వెంటిలేషన్ ఉండే విధంగా. ఇప్పుడు వచ్చేసి మేము టెర్రస్ పైన వెళ్ళేసి ఇక్కడ ఆ కాలనీ అంతా చూపిస్తాము. మనకి యాక్సెస్ ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది అండ్ నియర్ బై స్కూల్స్ ఏమున్నాయి, ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి లొకేషన్ డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైన వచ్చేసి లొకేషన్ హైలైట్ చెప్తున్నాము. దగ్గరలో చూసుకున్నట్లయితే అరోరా కాలేజ్ అనేది కేవలం మనకి 1 మినిట్లో వాకబుల్లో చేరుకుంటామండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 5 మినిట్స్లో రీచ్ అవుతాం ఇక్కడ.
అండ్ అదేవిధంగా వచ్చేసి వరంగల్ హైవే నుంచి ఇక్కడ ఒక 2 to 3 మినిట్స్లో రీచ్ అవుతామండి. అండ్ 100 ఫీట్ రోడ్ అయితే ఫిర్జాద్ కూడా 100 ఫీట్ రోడ్ నుంచి మనం 1 మినిట్లో చేరుకుంటామండి ఉన్నటువంటి హౌస్ లొకేషన్ వరకు. ఇది వచ్చేసి మనకి ప్రమోషనల్ వీడియో అండి. అండ్ ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటే ఫిర్జాద్ కూడా ఉప్పల్ కనెక్టివిటీ చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అన్ని విధాల ఫెసిలిటీస్ ఉన్నాయండి. కాలనీ అంతా చూస్తున్నారు, వెల్ డెవలప్ అయినటువంటి కాలనీ. ఇక్కడ వచ్చేసి కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నిటికీ సెంటర్ పాయింట్లో ఉంటుందండి ఫిర్జాద్ కూడా. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైజ్ అనేది మనకి 1 కోటి 5 లక్షలు చెప్తున్నారండి. ప్రైజ్ నెగోషియేషన్ అవుతుంది స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి. అండ్ డిస్క్రిప్షన్లో చూసినట్లయితే హౌస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మెన్షన్ చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరొక మంచి ప్రాపర్టీ మీకు చూపిస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.